వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ఓవర్ నైట్ లో కోటీశ్వరులు కావాలన్న ఆశ, సభ్యత్వం ఇచ్చేది వారే, మోసపోయేది వారే. బిట్కాయిన్ వ్యాపారంలో కొందరు అధ్యాపకులు. భావి భారత నిర్మాతలను తీర్చిదిద్దేవారు ఉపాధ్యాయులే. ఉత్తమ అధ్యాపకులకు పురస్కార సన్మానం. 30 మందిని సత్కరించిన మండల విద్యాశాఖ అధికారి. భక్తి శ్రద్ధలతో నవరాత్రి వేడుకలు జరపాలి. మండపాలలో పూజలు నిర్వహించి అన్నదాన శిబిరంలో పాల్గొన్న ధన్పాల్. డాగ్ హౌండ్ మృతికి సంతాపం. పోలీస్ బ్యాన్ మధ్య అంత్యక్రియలు. నివాళులు అర్పించిన సిబ్బంది. వినియోగదారుడి పట్ల శాపంగా మారిన విద్యుత్ మీటర్. నెలకు 2700 బిల్లు. తప్పిదం తెలుసుకున్న విద్యుత్ శాఖ. మీట్రా రావాలి, అక్రమాలకు చెక్ పెట్టాలి. మేధావుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. ఓవర్ నైట్ లో కోటీశ్వరులు కావాలన్న ఆశ ఎవరికి ఉండదు. అందుకని అడ్డదారులు తొక్కితే ఎలా? ఆశ ఉండొచ్చు, కానీ అధ్యాసకు పోతే మాత్రం మిగిలేదు నిరాశే. సమాజాన్ని మార్చాల్సిన కొందరు ఉపాధ్యాయులు చేస్తున్న వేల కోట్ల దందా వివరాలు లోకల్ న్యూస్ సేకరించింది. ఇప్పటికే బిట్ కాయిన్ పై ఒక కథనాన్ని ప్రసారం చేసింది లోకల్ న్యూస్. ప్రస్తుత సమయంలో సమాజాన్ని షేక్ చేస్తున్న వ్యాపారం బిట్ కాయిన్. ఇందులో పెట్టుబడిదారులు ఉపాధ్యాయులే, మోసపోయేది ఉపాధ్యాయులే. అందరూ కాదండి, కొందరిని ఉద్దేశించి చెబుతున్నా. ఇందులో ప్రమేయం ఉన్న వారు ఎంచక్క ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చైన్ వ్యాపారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎక్సైజ్ ఎస్ఐ గంగాధర్ పలయ్యాడు. దీనికి తగిన ఆధారాలు నిర్మల్లో వెలుగు చూశాయి. వీరిని విచారణ చేయగా నిర్మల్ ఆర్మూర్, నిజామాబాద్, బోధన్, కామారెడ్డిలో సైతం ఈ వ్యాపారం జోరుగా సాగుతుందని సమాచారం. ఈ బిట్కాయిన్ వ్యాపారంలో జిల్లా కేంద్రంలో 4 అధ్యాపకుల పాత్ర ఎంతో కీలకంగా మారింది. జిల్లా కేంద్రంలో ఉంటూ మరో స్థానంలో విధులు నిర్వహిస్తున్న వారు 4 ఇందులో ప్రమేయం ఉందని, వైర్ ఇదంతా నడిపిస్తున్నారని తెలిసింది. తీరా వారు పనిచేసే దగ్గరకు వెళ్లింది లోకల్ న్యూస్ బృందం. వారి పేర్లు గల వ్యక్తులను కలిశాం. బిట్కాయిన్స్ వ్యాపారం వారు చేస్తున్న విషయాలను మా ప్రతినిధి వారిని అడిగి తెలుసుకున్నారు. మేము ఎవరిని మోసం చేయలేదు, మాకేమీ సంబంధం లేదు అని కొట్టిపారేశారు. ఇంతటితో ఆగకుండా లోతైన పరిశోధన మొదలుపెట్టి వారిపై నిఘా పెంచాం. ఒకే కారులో 4 అధ్యాపకులు సదరు వారి పనిచేసే స్థలానికి చేరుకుంటున్నారు. విధులు పూర్తి చేసుకుంటున్నారు. అవసరమైతే మధ్యలోనే బయటకు వెళ్లిపోతున్నారు. పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన వారే కోటీశ్వరులు కావాలని కళ్ళు కంటూ చైన్ వ్యాపారం నడుపుతున్నారు. లక్ష పెట్టుబడి పెడితే 10 లాభం అంటే ఎవరు ముందుకు రారు చెప్పండి? ఉపాధ్యాయులంటే సమాజంలో ఒక గుర్తింపు ఉంటుంది. నెలసరి వచ్చే వేతనంపై ఒక ప్రణాళిక ఉంటుంది. వారిని చూస్తే ఎదుటివారు సైతం నమ్ముతారు. కానీ ఇక్కడే ట్విస్ట్. బయట వ్యక్తులకు ఈ వ్యాపారం గురించి చెబితే ఎక్కడ బయట పడతామో అని ముందస్తుగానే ప్రణాళికబద్ధంగా వారితో పనిచేసే ఉపాధ్యాయులనే లక్ష్యంగా చేసుకుని వారికి సభ్యత్వం కల్పిస్తూ పెట్టుబడి పెట్టిస్తున్నారు. నిర్మల్లో వెలుగు చూసిన ఈ భాగోతం నిజామాబాద్ జిల్లాలో సైతం గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతుంది. నిర్మల్ ఏసీపీ వెల్లడించిన అంశాలతో ఒకసారిగా ఈ బిట్కాయిన్ వ్యాపారం చేస్తున్న ఉపాధ్యాయులలో గుబులు మొదలైంది. మంగళవారం లోకల్ న్యూస్ హెచ్చరిస్తూ కథనాన్ని ప్రసారం చేసింది. ఇంకేముంది, బుధవారం విధులకు డుమ్మా కొట్టారు. ఎక్కడ తమ పేరు బయట పెడతారో అని భయం భయంగా తప్పించుకునే మార్గాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని ప్రతిక్షణం ఫాలో చేస్తూ ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవడానికి మా నిఘా బృందం పనిచేస్తుంది. వీరి వల్ల ఎంతో మంది సహచర ఉపాధ్యాయులు, దిగువ స్థాయి ఉద్యోగులు ఉన్నారు. ఇటీవలే కాంట్రాక్ట్ నుండి పర్మనెంట్ అయిన వారు ఉన్న ఉద్యోగాన్ని ఉంచుకుంటారో లేక కటకటాలను లెక్కిస్తారో వేచి చూడాల్సిందే. మోసం చేస్తుంది వారే, మోసపోతుంది వారే. ఇలాంటి వారు అధ్యాపకులుగా ఉంటే సమాజం ఎటువైపు వెళ్తుందన్న ఆందోళన సగటు మనిషిని కదిలిస్తున్న ప్రశ్న.
మరో ఎపిసోడ్లో వీరి పూర్తి వివరాలు, చిరునామా, పనిచేసే ప్రదేశం అన్నీ వివరిస్తాం. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. ఉత్తమ సేవలు అందిస్తున్న అధ్యాపకుల జాబితాను సిద్ధం చేసి వారిని సన్మానిస్తారు. నవీపేట మండల కేంద్రంలో ఘనంగా మండల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. నవీపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవంలో భాగంగా నవీపేట మండల స్థాయిలో ఉత్తమ సేవలు అందిస్తున్న 30 మంది ఉత్తమ ఉపాధ్యాయులను మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి గణేష్ రావు మాట్లాడుతూ, భావి భారత పౌరులను తీర్చిదిద్దే గౌరవప్రదమైన బాధ్యత గురువులది. అటువంటి ఉపాధ్యాయులు తమ శక్తివంచన లేకుండా సొంత పిల్లలకు చూపే శ్రద్ధ భక్తులతో విద్యార్థులను తీర్చిదిద్దుతూ వారి వారి పాఠశాలలో విశిష్ట సేవలు అందిస్తున్నారన్నారు. ఈ సేవలను ఇలాగే ఉపాధ్యాయులు కొనసాగించాలన్నారు. పీఆర్టీయు జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకత్వాన్ని ఇలాగే కొనసాగించాలని తెలిపారు. మండల అధ్యక్షుడు భూమయ్య మాట్లాడుతూ, మండలంలో 30 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సన్మానించుకోవడం అభినందనీయమని తెలిపారు. పీఆర్టీయు మండల ప్రధాన కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ, తాను ఈ స్థానంలో ఉండడానికి కారణమైన గురువులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారిలాగే తాను కూడా ఆదర్శవంతంగా విధులు నిర్వర్తిస్తానని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నోడల్ అధికారి సఖి అశోక్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు భవంతి గోవర్ధన్, జేదిత్య, వెంకటేష్, రాకేష్ రెడ్డి, అశోక్, కవితారెడ్డి, స్వర్ణ, గోపిడి, రవీందర్ రెడ్డి, మేక సుధాకర్ రెడ్డి, మహోదయ క్లబ్ అధ్యక్షులు భూమారెడ్డి, గోపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. చేయాల్సినటువంటి బాధ్యతను మోస్తున్నటువంటి మా ఉపాధ్యాయ సోదరులకి, సోదరి మనకందరికీ కూడా ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మనం కార్యక్రమం నిర్వహించుకోవాలి. వారు రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా అయ్యేటంటే ముందుగానే వారు ముందుగా ఒక ఉపాధ్యాయుడు, ఆచార్యుడు, సిద్ధాంతకర్త, మరి ఇన్ని లక్షణాన్ని గురించుకొచ్చినటువంటి మహా మేధావి. సుమారుగా ఒక 130 సంవత్సరాల కింద జన్మించినప్పటికీ కూడా వారి యొక్క పేరుని చిరస్థాయిగా వారి యొక్క పేరు నింపుకోగలిగినటువంటి ఒక దీశాది అటువంటి మహా మేధావి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఆ రోమలో ఉన్నటువంటి భారతదేశం యొక్క చిత్రపటాన్ని మార్చగలిగేటువంటి దీశాన్ని విద్యార్థులను తయారు చేసినటువంటి శక్తియుక్తులైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నటువంటి మీరందరూ కూడా అంకిత భావంతో మీ మీ దగ్గర విద్యను అభ్యసిస్తున్నటువంటి మన పేద విద్యార్థుల్లో అద్భుతమైనటువంటి కళా కౌశలాలు ఉన్నటువంటి మేధాశక్తి ఉన్నటువంటి ఎంతో మంది విద్యార్థులు మనకు అందుబాటులో ఉంటారు. ఇప్పటికీ పేరు గాంచినటువంటి మహామేధావులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులే. కాబట్టి మట్టిలో మాణిక్యాలు మన దగ్గరే ఉంటారు. కాబట్టి అట్లాంటి మాణిక్యాన్ని మనం వెతికి పట్టుకొని మీ యొక్క ప్రభావాన్ని, ముఖ్యంగా గురువు అంటే అందరికీ తెలిసినటువంటిది మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. మనం అంధకారం నుంచి వెలుగును నింపేటువంటి వాళ్ళు గురువు అవుతారు. మరి అట్లాంటి విద్యార్థుల్లో వారికే తెలియకుండా ఉండేటువంటి లక్షణాలని, వారి యొక్క నైపుణ్యాన్ని బయటకు తీసి వారి యొక్క చక్కటి, ముఖ్యంగా ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం వాస్తవంగా అట్లాంటి మేధాశక్తిని, మేధావిని సమాజం గుర్తించింది అంటే వారి యొక్క గురువుల వలనే ఈరోజు ప్రపంచానికి ఒక మహా మేధావి అందించగలిగింది.
జరిగింది. అను అగ్ని మిసైల్ ని తయారు చేసి భారతదేశాన్ని ఈరోజు సక్సెస్ సుభిక్షంగా ఉండడం జరిగింది అంటే అగ్ని మిసైల్ రూపకర్త అయినటువంటి ఏపీజే సంతోషం మాత్రం దగ్గరగా మన విద్యార్థులు అని చెప్పేసి సందర్భాన్ని అందరు తెలియజేస్తున్నాం. సరే ఏదేమైనా మంచి కార్యక్రమం ఏర్పడిద్దామని ఈ మండలంలో ఉన్న ఆనవాయితీని కొనసాగించే విధంగా చేస్తున్నటువంటి మా మండల అధ్యక్ష కార్యదర్శులకు మరొక్కసారి మేము ఇద్దరు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మరొక 30 మంది ఉపాధ్యాయులు ఎవరైతే సెలెక్ట్ కాబడ్డారో వాళ్ళందరూ కూడా మాలో నుంచి సెలెక్ట్ కాబడ్డారు. మీ అందరూ కూడా మా స్కూల్ నుంచి ఇద్దరు సెలెక్ట్ కాబడ్డారు. వాళ్ళిద్దరికి ప్రత్యేకంగా మా సాయినాథ్కు గట్టు శ్రీనివాసం అట్లనే చాలామంది ఇక్కడ ఉపాధ్యాయులు అందరి పేరు నేను చదవలేను కాబట్టి చెప్తున్నా. వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వెలిసిన గణపతి మండపాలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సిరనారాయణ సందర్శించి పూజలు చేశారు. శ్రద్ధానంద్ గంజ్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు అర్బన్ ఎమ్మెల్యే. శ్రద్ధానంద్ గంజ్ లోని గుమస్తా సంఘం గణేష్ మండలి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. గుమస్తా సంఘం పెద్ద మనుషులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశంలో హిందువులు నిర్వహించే పెద్ద పండుగలలో ఒకటి గణపతి నవరాత్రులని చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ భక్తి శ్రద్ధలతో ఆ గణనాథుని పూజిస్తారని అన్నారు. మండపం నిర్వాహకులు గణేశుని నిమజ్జనం అయ్యే వరకు ఎటువంటి అవాంతరాలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ మాస్టర్ శంకర్, గుమస్తా సంఘం అధ్యక్షులు కరిపే సత్యనారాయణ, అంజయ్య, గట్ల శ్రీనివాస్, గంగాధర్, చంద్రశేఖర్, బీజేపీ నాయకులు ప్రభాకర్, ఆనంద్, హరీష్, బాబీసింగ్, హరీష్, సుగంధం, వెంకటరమణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. విశ్వాసానికి ప్రతీక అయిన జంతువు కుక్క అంటారు పెద్దలు. పోలీస్ శిక్షణ పొంది ఎన్నో మెడళ్లను సాధించిన పోలీస్ శునకం మృతి చెందింది. పోలీస్ అధికారులు నివాళులు అర్పించారు. డాగ్ గోల్డీ మృతి పట్ల శ్రద్ధాంజలి ఘటించారు అదనపు పోలీస్ కమిషనర్. బుధవారం ఉదయం పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎందు విధులు నిర్వహించే డాగ్ గోల్డీ అంటే మందు పాత్రలను గుర్తుపట్టేది, అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనేవార్ ఆదేశాల మేరకు అదనపు డీసీపీ బి కోటేశ్వరరావు పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించి పోలీస్ బ్యాండ్తో అంత్యక్రియలు నిర్వహించారు. అదనపు డీసీపీ మాట్లాడుతూ డాగ్ గోల్డీ 2016 బ్యాచ్ నుండి విధులు నిర్వహిస్తోందని ప్రెసిడెంట్, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇవాంక ట్రంప్, అసెంబ్లీ, ఉప్పల్ స్టేడియం మొదలగు డ్యూటీలు నిర్వహించిందని, అనేక పథకాలు మరియు ప్రశంసా పత్రాలు రావడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన వారు ఆర్మీ రిజర్వ్ ఏసీపీ నాగయ్య, హోంగార్డ్స్ ఏసీపీ అరుణ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ తిరుపతి శ్రీనివాస్, జిల్లా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ హనుమంత్ రెడ్డి మరియు డాగ్ స్క్వాడ్ సిబ్బంది మనోహర్, సాయన్న, జగదీష్, మోహన్, శ్రీకాంత్, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ మీటర్ కాస్త వినియోగదారుడి పట్ల శాపంగా మారింది. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగం చేస్తే 0 బిల్లు వస్తుంది అనుకుంటే మీటర్ పుణ్యమా అంటూ వినియోగదారులకు ధమ్కి ఇస్తున్నాయి విద్యుత్ మీటర్లు. 2 ఫ్యాన్లు, 2 లైట్లకి 2700 బిల్లు అవడంతో అవాక్కవుతున్నారు ప్రజలు. నవీపేట్ మండల కేంద్రంలోని సయ్యద్ బేగం దర్యాపూర్ కాలనీలో నివాసం ఉంటుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలనలో భాగంగా గృహజ్యోతి పథకానికి అర్జీ చేసుకున్నారు. కానీ నెల నెల వస్తున్న కరెంట్ బిల్ చూసి అవక్కవక్క తప్పట్లేదు. విచిత్రం ఏమంటే మీటర్ నుండి వైర్లు తప్పించిన ఆ మీటర్ రీడింగ్ నడుస్తూనే ఉంది. ఇదేమిటి అని బాధితులు విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించారు. దీంతో అధికారులు ఆ మీటర్ను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయంలోని ల్యాబ్ పంపించి పరీక్ష నిర్వహించారు. మీటర్ డిఫాల్ట్ ఉండటం వల్లనే ఈ సమస్య ఉందంటూ
ప్రభుత్వ అధికారులే నిర్ధారణ చేసి ధృవీకరణ పత్రం అందించారు. అయితే 9 నెలల నుండి తమకు అన్యాయం జరిగిందని బాధితురాలి కుమారుడు వసిం వాపోయారు. చిన్న నివాసంలో ఉండే తమకు వేళల్లో విద్యుత్ బిల్ వస్తే ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అని వాపోయారు. 9 నెలల నుండి కట్టిన బిల్లును విద్యుత్ శాఖ అధికారులు తిరిగి చెల్లించి తమకు కొత్త మీటర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దర్యాపూర్ నివాసిని షేక్ వసీముద్దీన్. మీటరు మా అమ్మ పేరు మీద ఉంది, సైదా బేగం. మాకు నెలసారి కరెంటు బిల్లు ఏమో 1500 నుంచి 2000-3000 దాకా కరెంటు బిల్లు వస్తుంది. దానికి కారణం ఏంటంటే కరెంటు వాళ్ళు ఏమంటారు, మీ వైరింగ్ ఫాల్ట్, దానివల్ల కరెంటు బిల్ నెలకు 1500 నుంచి 3000 దాకా వస్తుంది. మీరు యూజ్ చేస్తున్నారు అయితే మాకు దాని మాకు డౌట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 200 యూనిట్లు ఫ్రీ గృహజ్యోతి ప్రకారం మేము అప్లై చేసుకున్నాము, కానీ 200 యూనిట్ల పైననే మా కరెంట్ బిల్ వస్తుంది, కాబట్టి కంపల్సరీ కట్టాల్సిందే అని మేము లైన్మెన్కి చెప్తే లైన్మెన్ ఏమైనా అన్నారంటే మీ వైరింగ్ ఫాల్ట్ ఉంటుంది, అయితే వైరింగ్ చెక్ చేయించుకుంటే వైరింగ్ ఫాల్ట్ లేదు, మళ్ళీ ఒకసారి మీటర్కి ఫాల్ట్ ఉందని డీడీ కట్టి మీటర్ ఫాల్ట్కి టెస్టింగ్ కోసం నిజామాబాద్ పవర్ హౌస్లో తీసుకెళ్ళినాము. అయితే వాళ్ళు కన్ఫామ్ చేసిరన్నమాట మీటర్ డిఫాల్ట్ ఉందని. దానివల్ల ఏంటంటే ఇప్పటిదాకా నేను కట్టిన బిల్లు మాఫ్ కాలేదు, మళ్ళీ దానికి యావరేజ్ బిల్ ఇస్తా అంటున్నారు, అది కూడా మాఫ్ కాదంట, సగం బిల్లు కట్టాల్సిందే అని వాళ్ళు ఏ సార్ చెప్తున్నారు. దానికి పరిష్కారం రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కుంటలు, నాళాల అక్రమ కబ్జాకు గురై ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చెరువు శిఖాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల వర్షం కురిసిన నీరు ఎటువెళ్లలో తెలియక ఇండ్లలోకి వచ్చి చేరుతున్న విషయం కండ్ల ముందు కనిపిస్తుంది. ఇటీవల కురిసిన వర్షాల వల్ల రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో జల ప్రళయం సంభవించి అనేక మంది నిరాశ్రులయ్యారు. కబ్జాలకు ఇక్కడ అక్కడ అన్న తేడా లేకుండా గ్రామస్థాయి నుండి మొదలుకొని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో జరుగుతుంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి ప్రభుత్వ భూములను రక్షించేందుకు వెలసిన హైట్రాను కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు మరోలా మాట్లాడుతున్నారు. కానీ నిజామాబాద్ జిల్లాకు నీడ్రా కావాలని మేధావి సంఘం డిమాండ్ చేస్తుంది. హైడ్రా 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 ఇప్పుడు కబ్జా కోరులో దడపుట్టిస్తున్న సంస్థ పేరు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రేవంత్ సర్కార్ హైడ్రా పేరిట అక్రమ నిర్మాణాలపై కన్నువేసి వాటిని కాలుస్తుంది. దీంతో హైడ్రాకు ప్రతిపక్షాల నుండి సైతం మద్దతు లభిస్తుంది. చెరువు శిఖాలు ఆక్రమించి వెంచర్లు చేసి విక్రయాలు జరుపుతున్నారు. అక్కడ నిర్మించిన ఇండ్ల వల్ల చెరువు వైశాల్యం తగ్గిపోయి వర్షపు వరద నీటి ప్రవాహానికి తట్టుకోలేక కూలిన విషయం ప్రజలందరికీ తెలుసు. ఇటీవల విరామం లేకుండా కురిసిన వర్షం వల్ల కొన్ని జిల్లాల్లో అనేక మంది నీటిలోనే ఉండి కాలం విలదీయగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ప్రకృతి ప్రళయం రాకుండా ఉండాలంటే ముందస్తుగా మనం జాగృతం కావాలని సంకల్పించారు తెలంగాణ మేధావుల ఫోరం చైర్మన్ డాక్టర్ కేశవులు. ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగిన డాక్టర్ రాబోయే తరానికి ఇలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండాలని భావిస్తూ హైడ్రా మాదిరి నిజామాబాద్ జిల్లాలో నీడ్రా రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించి తెలంగాణ మేధావుల సంఘం ఆధ్వర్యంలో అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఇందులో పాల్గొన్నారు. సభాధ్యక్షత వహించిన డాక్టర్ కేశవులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, అక్రమ భూముల కబ్జా, చెరువులు, కుంటలు, నాళాల పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కడుగుతో ఎక్కడో ఒక చోట బీజం పడితే వాటి ఫలితాలను మనం భావితరాలకు అందించిన వారిమే అవుతామని భావించి ఇందుకు శ్రీకారం చుట్టామని కేశవులు తెలిపారు. దీనికోసం మేధావులతో మరోసారి సమావేశమై అందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేసుకుని కమిటీ ఏర్పాటు చేసి ముందుకు సాగుతానన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీల ప్రతినిధులు, మేధావులు హాజరయ్యారు. హైదరాబాద్లో చాలా వరకు వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఖమ్మంలో కానీ పరిస్థితి చూసాం కదా, వాటి పరిస్థితులు ఎలా దారుణంగా తయారయ్యాయి మీ అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితులు కేవలం హైదరాబాద్కో మిగతా నగరాలకే కాదు, అది మన నిజామాబాద్కు కూడా భయం ఉంది. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో వందలాది చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు కబ్జా చేపట్టాయి. 80% పైగా చెరువులు ఇతరుల ఆక్రమణ గురైన తర్వాత భవిష్యత్తులో వరదలు కానీ ఇటువంటి వస్తే మన నిజామాబాద్ కూడా అటువంటి వరదల ముప్పుకు నష్టం జరుగుతుంది. సో పక్క వాటికి నష్టం జరిగినప్పుడు ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్లో ఏం చేశారు, హైడ్రా అనేది ఏర్పరిచారు.
అలానే హైడ్రా తరాలోనే నిజామాబాద్లో కూడా ఈ చెరువులను, కుంటలను, నాలాలను, పార్కులను కాపాడడానికి మనకు ఐక్య కార్యాచరణ కమిటీ కావాలి. హైదరాబాద్లో హైడ్రా ఏర్పరిచినట్టే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయాలి. ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో కూడా హైడ్రా తరహాలోనే నిడ్రా అనేది ఒక ఏజెన్సీని, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఏజెన్సీని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కానీ, ఆ నిర్మాణాలను కానీ, ఆ కబ్జాలను కానీ కూల్చకపోతే భవిష్యత్తులో నిజామాబాద్ కనబడనే పరిస్థితులు వస్తాయి. వేలాది మంది బలయ్యే పరిస్థితులు ఉంటాయి, వరదలు కొట్టుకుపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా హైడ్రా తరాలోనే నిజామాబాద్లో కూడా నిడ్రా ఏజెన్సీని ఏర్పరచవలసిందిగా ఇప్పుడు వచ్చినటువంటి ఆల్ పార్టీ, అన్ని పార్టీల నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ ఏకగ్రీవంగా చెప్పిన మాట, మన నిజామాబాద్లో నిడ్రా కావాలి, మన నిజామాబాద్ను మనం కాపాడుకోవాలి, నిజామాబాద్ను రక్షించుకోవాలంటే మనం అందరం కలిసికట్టుగా పోరాడాలి. ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హైడ్రా నిర్ణయానికి స్వాగతిస్తున్నాం, సంతోషిస్తున్నాం, మద్దతు ఇస్తున్నాం. అలాగనే మా నిజామాబాద్లో కూడా నిడ్రా ఏర్పరిచినట్టే మీ వెంటే మేము ఉంటాం. ఖచ్చితంగా హైడ్రాను కంటిన్యూ చేయండి, నిజామాబాద్లో కూడా ప్రారంభించి దీన్ని కూడా కంటిన్యూ చేసి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వారు ఎవరున్నా ఆక్రమణలు చేసిన వాళ్ళను, అందులో పాల్గొన్న అధికారులను కూడా కఠిన శిక్షలు విధించి, ఒకవేళ గరీబ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కొద్దిగా సమయం ఇచ్చి వాళ్ళను కూడా మీ మనస్ఫూర్తి కాపాడవలసిందిగా తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ అయినటువంటి డాక్టర్ కేశవులుగా ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. నిజామాబాద్ జిల్లాలో మనమే చేస్తున్నాం, మనమే దాన్ని ఆపుతున్నాం. ఒకటి, మన మిత్రుడు చెప్పారు ఇప్పుడే, కిసాన్ భూమి ఎవరికి ఇయ్యరాదు అని. మన ఈరోజు ఉండాలే వాటిని మన గరీబ్ బీదలకు కూర్చోనేస్తారు. ఏ పార్టీ చేయని పని మీరు చేస్తున్నారన్న దానికి ధన్యవాదాలు. ఎందుకంటే చేసేవారు ఇప్పుడు మీరు మాత్రం ఇలాంటి భూములు చూసుకుంటా అక్కడ గుడిసెలేపియండి, మనకు ఇల్లు కట్టేయండి. ఏ పార్టీ చేయదు ఆ పని, కాంగ్రెస్ చేయదు, బీజేపీ చేయదు, టీఆర్ఎస్ చేయదు, తెలుగుదేశం చేయదు, ఏం చేయదు. కానీ ఆ ఎర్ర జెండా పనులే గరీబ్ వాళ్ళకు భూములు ఇస్తుంది, దాని తర్వాత ఇల్లు కట్టిస్తుంది. కానీ అదేదో మిత్రులు చెప్పినట్టు అలాంటి భూములు ఇస్తే వాళ్ళకే అన్యాయం చేసినట్టు అవుతుంది. ఇవాళ హైదరాబాద్ జరుగుతుంది, చాలా అభినందించాల్సిన సంఘటన అది. కానీ మన కొందరు బీదవాళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పి మనం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం, అది చాలా మనకు అవసరం ఇప్పుడు. దాంతోపాటు మన నిద్రపోయిన నిజామాబాద్ ప్రజలకు నిద్ర ద్వారా నిద్ర లేపుతున్న కేశవ సార్ ధన్యవాదాలు. ఎందుకంటే దాన్ని కాపాడాల్సిన అవసరం మనదే, మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం మనదే అనుకున్నాం. కానీ అటువంటి చూసుకుంటే ఇవ్వండి, నేను ఎక్కువ చెప్పాలనుకుంటాను. ఎందుకంటే అది ఒకరి మీద ఉంచితే మన మీదే పడుతుంది, మన తెలంగాణ భాష. అందుకొరకు మనం అనుకున్నాం కాదు అని. అదేదో నిడ్ర అనేది ఇలాంటి మేధావులతో ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ప్రతి పార్టీ సంఘాలతో నాయకులను తీసుకుందాం, అప్పుడే మన పోరాట సభ చేస్తే. దాంతోపాటు అక్కడ ఉన్న ల్యాండ్స్, ఎలాంటి ల్యాండ్స్ ఇచ్చారు మీరు, వాళ్ళకి ఎలాంటి గుడిసెలు వేయించినాం ఇప్పటి వరకు, అది మనం మనమే చూసుకోవాలి. ఇప్పుడు గిరిరాజ్ కాలేజ్ దగ్గర గుడిసెలు వేసి సరిపోతారు, ఏక వేసిండు మా గడ్డ ఎక్కడైనా దాన్ని పక్కకు వేసిండు మన, అది కిరాన్ బౌండరీ. మిత్రుడు మొన్నటి కాంగ్రెస్ పార్టీ కలిసి ఉండేది గోవర్ధన్ గోవర్ధన్ తన కూడా కిరాన్ బౌండరీ లేచండి. నేను మా పొలాలకి అక్కడ పొలం ఉంది, అక్కడ మరి పొలాలకి నీరు వస్తే వాళ్ళ ఇంట్లోకి రావా, అవన్నీ చూసుకుంటూ చేయండి అన్న మీరు. కాకపోతే ఏంటంటే ఇది 100% అవసరం మనం, వాళ్ళు చేసే పని కూడా అవసరమే. గతంలో ఉన్న స్టార్టింగ్లో ఉన్న వాయిస్ ఇప్పుడు లేకుండా పోయింది. అప్పుడేమన్నారు ప్రతి ఒక్కదాన్ని తీసేస్తాం మేము, ఎవరిని ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నడైనా మేము చూడం చేయమని చెప్పారు. కానీ ఇవాళ ఏమంటారు మళ్ళీ ఇండ్లు ఉండి అలా మనుషులు ఉన్న వాళ్ళకు మేము తీసేయమంటున్నాం. అంటే వాళ్ళు చచ్చిపోరు మేము నీళ్ళు వస్తే వాళ్ళు తీసేయట, అది ఒక ఎజెండా తయారు చేయండి మీరు. దానికి మీకు మేము 100% సహకరిస్తామన్న అన్ని జర్నలిస్టుల తరఫున కానీ, యువజన సంఘాల తరఫున కానీ, బీసీ సంఘాల తరఫున కానీ, అన్ని సంఘాల తరఫున మనం తిరుగుదాం. ఒక కమిటీ, మంచి కమిటీ వేయండి మీరే. మా 106
13 ఎకరాలు స్పోర్ట్స్ అథారిటీకి ఇస్తే దాన్ని కాపాడింది కూడా మనమే. అదే 22 రోజులు మీరు అది అది కాదు అది జరిగింది. అది మీరు కూర్చోలేస్తే తర్వాత మేము పోరాటం మళ్ళీ దాన్ని కాపాడాలని కొందరు నాయకులు దాన్ని కథ చేస్తుంటే కాపాడింది మన సంఘ అఖిలపక్ష నాయకులమే ఏర్పాటు చేసి దాన్ని కమిటీ ఏర్పాటు చేసి దాన్ని కాపాడలే కదా మనకే ఉంటుంది. ఏదైతే ఉందో హైదరాబాద్ నిడ్రాట్లు అయితే ఎట్లయితే ఉందో నిడ్రా కేవలం నాళాలు వాటే కాదు ఇట్లాంటి ఇప్పుడు కల్లివాడ అంటే ఇది డాక్టర్ల కళ్ళవాడి. సో మరి ఇంతటి ఈ కళ్ళవాడ ఎట్లా ఉందని మీ అందరికి తెలిసిందే. నిన్న ఇది ఒక 2-3 రోజులు సందర్భంగా ఒక సందర్భం వచ్చినప్పుడు ఈ మధ్య కల్లివాడలో రేట్లు బాగా తగ్గిపోతున్నాయి అంటే ఇంతకుముందు డిమాండ్ లేదు ఇప్పుడు అని ఎందుకు అని ఆరాధిస్తే ఇక్కడ మొత్తం ఆక్రమణలు వచ్చేసాయి రోడ్ మీదకి వచ్చేసాయి. ఒక కారు పోవాలంటే ఇబ్బంది. ఇవాళ నేను ఇక్కడికి వచ్చి నా బండి పార్క్ చేయడానికి ఇబ్బంది అయింది అంటే 2-వీలర్ పార్క్ చేయడానికి ఇబ్బంది అయింది. సో ఈ సమస్య ఇక్కడ ఒక కల్వాడే కాదు నిజామాబాద్ నగరం మొత్తం విస్తరించింది. ఇక మొన్న హైదరాబాద్ సంబంధించి రంగనాథ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటంటే ఏదైతే ఎగ్జిస్టింగ్ భవనాలనే వాటిని ముట్టుకోము కొత్త వాటిని మాత్రం ఖచ్చితంగా తీసిస్తాము కొత్త నిర్మాణం చెప్పేసి మొన్న మన నిజామాబాద్ నగరంలో బహుశా ఇక్కడ ఉన్న చాలామంది వామపక్ష నేతలు చాలామంది వెళ్ళారు. సో నేను కూడా వెళ్ళాను అంటే యాజ్ అ జర్నలిస్ట్గా వెళ్ళాను. ఇక్కడ బొందం చెరువు ఉంది మీ అందరూ తెలుసు బొందం చెరువు దగ్గర కొన్ని నిర్మాణాలు గుర్తు చేశారు. అయితే నేను వెళ్ళి అసలు అక్కడ ఆరాధిస్తే అసలు ఏంది ఎందుకు పూలు చేస్తున్నారు అంటే వాస్తవం చెరువులు ఉన్నాయి 100% కూల్చివేయడం సమంజసమే. కానీ అక్కడ ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇల్లు కట్టుకున్న వారు ఎవరైతున్నారో వాళ్ళకి ఇంటి నెంబర్లు ఉన్నాయి కరెంట్ కనెక్షన్ అంతా ఉంది. తర్వాత వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్ ఉంది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్ ఉంది ఇంటి నెంబర్ ఉంది కానీ ఆయన కట్టుకున్నాడు ఎవరైతే ఇక్కడ కట్టుకున్న వ్యక్తి ఎవరుతున్నాడో అది ఆయన ప్లాట్ కాదు. కాకపోతే కట్టుకున్నాడు కట్టుకుని దాదాపు 25 ఏళ్ళు అవుతుంది 25 నుంచి కట్టుకున్నాడు అక్కడే ఉంటున్నాడు. తీరా వీళ్ళు వచ్చేసేసి అక్కడ పూజ చేస్తున్నారు. ఎందుకు పూజ చేస్తున్నారు అంటే ఏమంటే ఆయన వాస్తవమే ఎవరైతే లబ్ధిన్నాడో ఆయన ప్లాట్ ఇచ్చిన మాట వాస్తవం కాకపోతే ఇక్కడ కాదన్న ప్లాట్ ఇంకెక్కడ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. దీనికి బాధ్యులు ఎవరు కట్టుకునేటప్పుడు నువ్వు పర్మిషన్ ఇవ్వదు ఫస్ట్. సో పర్మిషన్ ఇచ్చిన ఇంటి నెంబర్ ఇచ్చిన విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన మీకు అన్ని ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి పథకము ఆయన వర్తిస్తున్నప్పుడు అది ఎట్లా తీస్తారు తీయడం వీల్లేదు కదా. అయితే నేను ఎందుకు ఈ విషయం చెప్పాల్సిందంటే హైదరాబాద్ రంగనాథ్ గారు ఏం చెప్పారంటే ఎగ్జిస్టింగ్ పోవని చెప్పారు. మరి ఇక్కడ ఎగ్జిస్టింగ్ భవనాలు కూడా అంటే మరి ఇక్కడ ఇంకో దారుణమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు. మరి పెద్దవాళ్ళు ఇప్పుడు నాగార్జున సంబంధించి విషయం వచ్చింది నాగార్జున సంబంధించిన విషయం దాదాపు 5 ఏళ్ళ నుంచి నాంతా వస్తుంది అది కూల్చాలా వద్దా కూల్చాలా వద్దా అనే విషయం తర్వాత ఏం జరిగింది మీ అందరూ తెలిసింది. ఇప్పటికి కూడా అంటే నాగార్జున కూర్చిన తర్వాత కూడా నాగార్జున ఏం స్టేట్మెంట్ ఇస్తారంటే మేము ఒక్క అంగుళం కూడా మేము ఎన్క్రోచ్ కాలేదు మేము ఆక్రమణ చేయలేదు అని చెప్పి చెప్తాడు. మరి రంగనాథ్ తప్పు చేస్తాడా గవర్నమెంట్ తప్పు చేసిందా సరే అది వాళ్ళ విచక్షణకి వదిలేద్దాం. కానీ ఒకటి మాత్రం వాస్తవం మనం చెప్పాల్సిందంటే బొందం చెరువు కాదు చాలా నిజామాబాద్ నగరంలో నిద్రా కంటే ఇంకా ఎక్కువ పవర్ఫుల్ సంస్థ ఉంటుందో ఆ సంస్థను ఏర్పాటు చేస్తేనే ఈ ఆక్రమణలు పోతాయని చెప్పేసి ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఎక్కడ కూడా మనము ఇవాళ ఒక 2-వీలర్ కూడా నిజామాబాద్ నగరంలో వెళ్ళలేని పరిస్థితి. మీకు ఈ మధ్య ఒక గమ్మత్తైన విషయం చెప్తాను ఇక్కడ దిల్లీవాలి ఉంది ఇది నేను చెప్పొద్దు. కార్మికుల పట్ల నయా ఉదారవాద విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధమని సిఐటియు వెల్లడించింది. నయా ఉదారవాద విధానాలని తిప్పికొట్టాలని కార్మికులకు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. సిఐటియు నిజామాబాద్ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం స్థానిక నాందివాడలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో శంకర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. సమావేశానికి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత నయా ఉదారవాద విధానాలని అమలు చేస్తూ కార్మికుల హక్కులను మరియు 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచి కార్మికులను ఒత్తిడికి గురి చేసే విధానాలని అమలు చేయడానికి యత్నిస్తోందన్నారు. ప్రభుత్వం పునరాలోచన జరపాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలైన ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ రైల్వే రవాణా వ్యవస్థలను ప్రైవేట్ పరం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్ చేయకుండా అవుట్సోర్సింగ్ పద్ధతులను పాటించి నిరుద్యోగాన్ని పెంచుతుందని వాపోయారు. దేశంలో నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో కేంద్రం విఫలమైందని ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీస వేతనాలు 26,000 కార్మికులకు ఇవ్వాలని లేకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, జిల్లా ఆఫీస్ బేరర్స్ నందే సహాబ్, జంగం గంగాధర్ తదితర నాయకులు పాల్గొన్నారు.
నయా ఉదారవాద విధానాన్ని వేగవంతంగా అమలు చేస్తూ ఉంది. మూడవసారి అధికారులకు వచ్చిన తర్వాత ఆ విధానాన్ని మరింత ముందుకెళ్ళడానికి ఇప్పటికే నిర్ణయాలు చేసింది, తమ వైఖరి కూడా ప్రకటించింది. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు ప్రారంభమైన నాటి నుంచి ఈ నేటి వరకు నయా ఉదారవాద విధానాలు ఫలితంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా దివాలా తీసేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రభుత్వ శాఖల్లో, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కొత్త రిక్రూట్మెంట్ లేదు. ఫలితంగా కార్మిక శక్తిని సమీకరించడం కోసం కాంట్రాక్ట్ పద్ధతుల్లో, అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో, నాన్ పర్మనెంట్ పద్ధతుల్లో నియామకాలు జరిగాయి. వీరు ప్రైవేట్ రంగంలో కూడా భారీ మధ్యతర పరిశ్రమల్లో, మిల్లుల్లో కాంట్రాక్ట్ కార్మికులు, వలస కార్మికులు వచ్చి పనిచేస్తున్నారు. వీరందరినీ కూడా పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని, పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనం 25 రూపాయలు ఇవ్వాలని, చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలన్నీ అమలు చేయాలని, కార్మిక చట్టాలని పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుయేట్ లాంటి కార్మిక చట్టాలని, పెన్షన్ లాంటి కార్మిక చట్టాలని ఖచ్చితంగా అమలు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేటువంటి డిమాండ్ మీద దేశవ్యాప్తంగా ఈరోజు సిఐక్యూ అఖిల భారత కమిటీ వీరి సమస్యల మీద క్యాంపెయిన్ చేస్తూ ఉంది, అధ్యయనం చేస్తుంది, సర్వేలు చేస్తుంది. సర్వేల్లో అధ్యయనంలో వచ్చినటువంటి సమస్యల ఆధారంగా విస్తృతంగా కరపత్రం వేసి కార్మిక వర్గాన్ని కేంద్రీకృతం చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం దశలవారి కార్యాచరణని ఇప్పటికే రూపొందించడం జరిగింది. ఆ దశలవారి కార్యాచరణలో భాగంగా 17 తారీఖు లోపు సమస్యల ప్రాణి అధికారం తీసుకోవడానికి ఎస్ఐలు, బీసీఐలకి వినతి పత్రాలు ఇస్తున్నాం. 28వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముక్కల్ని ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. 30వ తారీఖు సెప్టెంబర్ 30వ తారీఖు చలో లేబర్ కమిషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి కార్మికులందరూ కూడా కుటుంబీకులు మందలించాలని, పరీక్ష తప్పామని క్షణిక ఆవేశం తీసుకునే నిర్ణయం వల్ల ప్రాణాలను తీసుకుంటున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రం మానసిక వైద్య విభాగం ఆధ్వర్యంలో ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కల్పించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్, ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర మానసిక వైద్య విభాగం మరియు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్ ప్రాంగణంలో మార్నింగ్ వాకర్స్ కు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంను పురస్కరించుకుని ప్రజల్లో ఆత్మహత్య నివారణ కొరకు అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ వై శ్రీధర్ రాజు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యువకులు మానసిక అనారోగ్యంతో జీవితంలో ఏదో కోల్పోయామని క్షణిక ఆవేశంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. పిల్లల్లో మానసిక అనారోగ్య సమస్యలుంటే వారి తల్లిదండ్రులు ముందుగా గుర్తించే మానసిక వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు తెలుసుకోవడం వలన ఒక నిండు ప్రాణాన్ని కాపాడవచ్చునని అన్నారు. ఐఎంఏ నిజామాబాద్ వారు ఆత్మహత్య నివారణపైన అవగాహన కరపత్రాల ద్వారా యువత తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన సామాజిక బాధ్యతతో కరపత్రాలు తయారు చేసి అవగాహన కల్పిస్తున్నందున మరియు నిజామాబాద్లో ప్రజలకు మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమాలు చేస్తున్న ఐఎంఏ రాష్ట్ర శాఖ మెంటల్ హెల్త్ కన్వీనర్ డాక్టర్ విశాల్కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ దామోదర్రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె శ్రీశైలం, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఐఎంఏ మెంటల్ హెల్త్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశాల్ మాట్లాడుతూ, ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవారిని కుటుంబ సభ్యులు లేదా మిత్రులు ముందుగానే గుర్తించి వారి భవిష్యత్తు గురించి తెలియజేయాలని చెప్పారు. మానసిక ఒత్తిడి బాధ నుండి విముక్తి చెందాలంటే మంచి పోషకాహారం, ప్రతిరోజు వ్యాయామం, యోగా చేసి, మద్యం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు. ఇదే విధంగా మున్ముందు సామాన్య ప్రజలకు మానసిక ఆరోగ్యంపై మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఐఎంఏ ఇళ్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. అనంతరం రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు ఆత్మహత్య నివారణపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ దామోదర్రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె శ్రీశైలం, కోశాధికారి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఐఎంఏ మెంటల్ హెల్త్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశాల్, ఆకుల సైకియాట్రిక్
సొసైటీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ వై శ్రీధర్ రాజు, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ జార్జ్ రెడ్డి, డాక్టర్ కరుణాకర్, డాక్టర్ చక్రపాణి జీవన్ రావు, జేసీఐ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా మనము మన ఎందరో వైద్యులు, మానసిక వైద్యులు, మన రాష్ట్ర మానసిక వైద్యులు అందరూ వచ్చారు. ఈ ఆత్మహత్యల నివారణ తప్పకుండా చేయాలి. ఎందుకంటే స్టూడెంట్స్ కానీ ఫార్మర్స్ కానీ ఆత్మహత్య చేసుకుంటే ఏమి అన్నది చాలా, ఇప్పుడు వాళ్ళ కుటుంబం చిన్నా భిన్నమవుతుంది. తప్పకుండా నివారణ చేసే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఏ దేనికైనా పరిష్కారం ఉంది కాబట్టి, ఆత్మహత్యలకు కూడా పరిష్కారం ఉంది. మనం తప్పకుండా కౌన్సిలింగ్ ద్వారా కానీ తొందరగా మన వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వారిని వారికి ధైర్యం చెప్పి ఇది ఒకటే ఆత్మహత్య ఒకటే ఇది కాదు, దాన్ని నివారించి మనం ముందుకు నడవాలా, మన సమస్యలను ఎదుర్కొని ముందుకు నడవాలని ప్రోత్సహించాలా, మొత్తం సమాజం కూడా ప్రోత్సహించాలా. అందువల్ల మన దేశం కూడా బాగుపడుతుంది, యూత్ కూడా బాగుపడుతుంది. దాని కొరకు ఈరోజు సమాజం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఈరోజు ఐఎంఏ నిజామాబాద్ మరియు ఇండియన్ సైకియాట్రీ సొసైటీ నిజామాబాద్ బ్రాంచ్ తరఫున డాక్టర్ విశాల్ సార్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరపడం జరుగుతుంది. దీనికి గాను మనకి హైదరాబాద్ నుంచి జార్జి రెడ్డి సార్ గారు అండ్ వరంగల్ నుంచి సీనియర్ డాక్టర్ సీధరాజు సార్ గారు కూడా వచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పుట్టడం అనేది మన హక్కు, కానీ ప్రాణం తీసుకోవడం మన హక్కు కాదు. ఎందుకని జీవితాలను నాశనం చేసుకుంటారు అనేది అర్థం కావట్లేదు. ఈ మధ్య చూస్తుంటే యూత్లో ఆత్మహత్యలు చాలా ఎక్కువగా జరిగిపోతున్నాయి. దానికి ముఖ్య కారణాలు ఏంటంటే అడిక్షన్స్, స్మోకింగ్ అడిక్షన్స్, డ్రగ్స్ అడిక్షన్స్, డ్రింకింగ్, అన్నిటికంటే డేంజర్ అందరికీ తెలియని సైలెంట్ కిల్లర్ ఇంకొకటి ఏంటంటే స్క్రీన్ అడిక్షన్. ఇవన్నీ అడిక్షన్స్ అయిపోయేసరికి వాళ్ళలో ఏంటంటే ఒక సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ రావడము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడము, స్లీప్ సరిగా లేకపోవడము అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఇంకొక కారణంగా మనం చూసుకోవచ్చు. ఇలాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళలో ఏమైపోతుందంటే ఒక సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల చిన్న చిన్న విషయాలకే సీరియస్గా తీసుకోవడం, నాన్న తిట్టాడని, అమ్మ ఫోన్ ఇవ్వలేదని, చదువుకో అని చెప్పి చెప్తే, చిన్న చిన్న విషయాలకి మనం వాళ్ళు సూసైడ్ చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా స్ట్రెస్ని తీసుకొని పైకి వచ్చిన వాళ్ళే ఉంటారు జీవితంలో. ఎవరైనా కూడా ఎవరికి కూడా లైఫ్ అనేది ఒక పూల పాన్పులాగా ఉండదు. ఎవరైనా సరే కష్టాలని అధిగమించి ఎటువంటి బాధలనైనా సరే తట్టుకొని తల్లిదండ్రులు సరిగా లేని వాళ్ళు కూడా ఉన్నారు, సరిగా చూసుకునే వాళ్ళు. గ్రామ పంచాయతీ వర్కర్స్ పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ IFTU ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వేతనాలు విడుదల చేసి మా కష్టాలను దూరం చేయాలన్నారు. సిరికొండ మండల కేంద్రంలో పంచాయతీ వర్కర్స్ వేతనాల కోసం ఊరేగింపు చేపట్టారు. అనంతరం సిరికొండ మండల ఎంపీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ, సిరికొండ మండలంలోని గ్రామ పంచాయతీలో దాదాపుగా 8 నెలల జీతాలు ఇవ్వాలని కోరారు. గ్రామ పంచాయతీ వర్కర్స్ కు నెలల తరబడి జీతాలు రాకుంటే ఏమి తిని బతకాలి, ఎలా పనిచేయాలి అన్నారు. జిల్లా కలెక్టర్ స్పెషల్ నిధుల నుంచి అయినా వెంటనే జీతాలు చెల్లించాలని కోరారు. మల్టీపర్పస్ వర్కర్లను వెంటనే పర్మనెంట్ చేయాలని, 2 నెలల నుండి 8 నెలల వరకు పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ వర్కర్ల వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు ఇవ్వాలని, లేని నెల రానున్న వర్షాకాలం సీజన్లో గ్రామ పంచాయతీ సిబ్బంది మరోమారు ఆందోళన బాట పట్టక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాస్లైన్ డివిజన్ నాయకులు సాయిరెడ్డి కిషోర్, పీవైఎల్ జిల్లా అధ్యక్షులు అనీష్, మండల నాయకులు ఎం లింబన్న, జే కిషోర్, పీడీఎస్సీ డివిజన్ ఆశిష్, జేపీ యూనియన్ దర్పల్లి మండల అధ్యక్షులు ఆశన్న, సిరికొండ మండల జేపీ కార్మికులు రాజలింగం, దాస్, లచ్చన్న, లక్ష్మి, సాయవ, బోర్న, సాయిలు, సలీం, గంగారాం, గ్రామ పంచాయతీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు ఎక్కడ కూడా జీతాలు చెల్లించని దాఖలాలు లేవు. ఇప్పటికీ ఎస్సీ ఒక చెక్కులు రాశామని చెప్పేసి అధికారులు మాట్లాడుతున్నారు, కానీ అధికారులు రాసినటువంటి చెక్కులు ఇప్పటికీ ఎస్టీఓ ద్వారా డబ్బులు రాక కార్మికులు అవస్థలు పడతా ఉన్నారు. తినడానికి తిండి లేని కార్మికులు రికార్డు జగంటి ఒకటిండని కార్మికుల పట్ల కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తూ దురుసుగా మాట్లాడుతూ, పని చేస్తే చేయండి లేకపోతే లేదని చెప్పేసి వ్యతిరేకంగా దురుసుగా మాట్లాడి భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. అలాంటి అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్ననే సిరికొండ ఎంపీఓ గారితో ఫోన్లో మాట్లాడితే ఆయన మాట్లాడిన వాక్యాలు కార్మికులను కించపరిచే విధంగా మాట్లాడి అనుచిత వాక్యాలు చేసి వాళ్ళని కుంగదీసే విధంగా మాట్లాడిన మాటలకు తీరుగా ఈరోజు ఒక రోజు నిరసన కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఎంపీఓ ఆఫీస్ ముందు ధర్నా చేయాలని చెప్పేసి కూడా IFTO భావించి కార్యక్రమం చేయబడడం జరుగుతుంది. ఎంపీఓ గారు ఇప్పటికైనా ఆయన విధానం మార్చుకొని
కార్మికులకు జీతాలు వచ్చే విధంగా, కార్మికులకు రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపట్టి కార్మికుల పక్షాన నిలబడి ఈ మండల అభివృద్ధికి పాల్పడాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఆయన తీరు మార్చుకోకుండా కార్మికులను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇయ్యాల సిరికొండలో గ్రామ పంచాయతీలు పని మానేస్తే అక్కడ కూలీలను పెట్టి ఇలా పని చేస్తా ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. ఒకవైపున 8 నెలల నుంచి జీతాలు రాలేవని చెప్పేసి కార్మికులు కొట్లాడితే వాళ్ళకు వ్యతిరేకంగా ఈ రోజు అక్కడ కూలీలను పెట్టి పని చేస్తా ఉన్నారు సెక్రటరీ గారు, ఎంపీపీ వారు. ఇది సరైన విధానం కాదు. ఇప్పటికైనా మీ తీరు మార్చుకొని ఈ కార్మికుల పక్షాన నిలబడి కార్మికుల వేతనాలు చెల్లించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీకు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. సమ్మెలు చేయడం, ఉద్యమాలు చేయడం, ఐఎఫ్ఓ కొత్తగాలు, నీలాంటి ఆఫీసర్లు అచ్చారు పోయారు, ఎవరు కూడా ఎక్కడ కూడా ఇలాంటి దురుసుగా మాట్లాడే అధికారులు లేరు. ఈ నెల 23 నుంచి 27 వరకు ధర్మపురి శ్రీనివాస్ స్మారక క్రీడా పోటీలు నిర్వహిస్తామని మాజీ మేయర్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ చైర్మన్ ధర్మపురి సంజయ్ వెల్లడించారు. నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ఆధ్వర్యంలో కీర్తి శేషులు ధర్మపురి శ్రీనివాస్ జన్మదినం పురస్కరించుకుని ఈ నెల 23 నుంచి 27 వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు మాజీ మేయర్ సొసైటీ చైర్మన్ డి సంజయ్ పేర్కొన్నారు. బుధవారం వినాయక్ నగర్ లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రీడా పోటీలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి మరణించిన తర్వాత తొలి జన్మదినాన్ని పురస్కరించుకుని క్రీడాకారులు నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈ నెల 23 నుంచి 27 వరకు పాత కలెక్టర్ గ్రౌండ్లో పాఠశాల ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్బాల్, బాక్సింగ్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. క్రీడా పోటీల సందర్బంగా తొలి రోజు నిర్వహించే మార్చి 1 ఇతర క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు మొదటి బహుమతిగా 5,000 రూపాయలు, రెండవ బహుమతిగా 2,000 రూపాయల ప్రోత్సాహక నగదును అందించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే పలు క్రీడల్లో గెలుపొందిన వారికి ముగింపు రోజున కూడా బహుమతులు ప్రదానం చేయబడుతుందన్నారు. ప్రతి సంవత్సరం తమ తండ్రి పేరిట ఈ క్రీడలు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా తమ్ము నిర్వహించే ఈ క్రీడా పోటీలకు ప్రముఖ క్రీడాకారులు మాలావత్ పూర్ణ, సౌమ్య, ఆసముద్దీన్ హాజరు కానున్నట్లు ఆయన వెల్లడించారు. క్రీడా పోటీల్లో సొసైటీ కోశాధికారి సంపత్, ప్రధాన కార్యదర్శి గౌతమ్, కార్యవర్గ సభ్యుడు సురేందర్, పుప్పాల శోభాస్, డి సాయిలు తదితరులు హాజరు కానున్నట్లు ఆయన వెల్లడించారు. తను వెళ్ళిపోయిన తర్వాత సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. మీకు తెలుసు, ఈ నెల 27వ తారీఖున మా నాన్నగారిది 76th బర్త్డే. ఈ ఒకేషన్కి తను కలగన్నటువంటి సొసైటీ దాంట్లో ఒక కార్పస్ ఫండ్ని జమ చేయటం జరిగింది. ఆ కార్పస్ ఫండ్లోంచి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ భాగాన్ని, ఆ బ్యాంక్ ఇంట్రెస్ట్ని ఈ స్పోర్ట్స్మెన్కి, స్పోర్ట్స్ యాక్టివిటీస్కి సద్వినియోగం చేయాలనేది ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈ నెల 23, 24, 25, 26 రోజు స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఈవెంట్ కండక్ట్ చేసి ఈ స్పోర్ట్స్ కూడా జిల్లాలో ఉన్నటువంటి హై స్కూలు మరియు జూనియర్ కాలేజెస్కి స్టూడెంట్స్కు ఏర్పాటు చేయాలని సొసైటీ సభ్యులు నిర్ణయించడం జరిగింది. వాళ్ళు నిర్ణయించిన మేరకు స్పోర్ట్స్ యాక్టివిటీ ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు కూడా కమిటీ సభ్యులైనటువంటి సాయిలు గారు కూడా తన పూర్తి సమయాన్ని ఇచ్చి తనకు మా నాన్నకు ఉన్నటువంటి సంబంధమే కానివ్వండి, తనకు స్పోర్ట్స్ పట్ల ఉన్నటువంటి ఆసక్తే కానివ్వండి, తను ముందుకొచ్చి ఈ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటానండి అని చెప్పి చెప్పినందుకు నేను వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని జిల్లాలో ఉండే అప్కమింగ్ స్పోర్ట్స్ మెన్ అందరూ, ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజెస్ వాళ్ళకు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను ప్రెస్సు, మీడియా మిత్రుల ద్వారా
జిల్లా హై స్కూల్ జూనియర్ కాలేజెస్ పిల్లలకు పేరెంట్స్కు తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మనకు స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గ్రౌండ్లోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. వచ్చిన పిల్లలందరికీ కూడా ఉదయం వచ్చి సాయంత్రం దాకా ఉంటారు కాబట్టి మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా వాళ్ళకు అక్కడే ఉంటుంది. అలాగే పీఈటీస్ అసోసియేషన్ వాళ్ళు కూడా నాకు వాళ్ళ సహకారాన్ని తెలియజేశారు. మామూలుగా పీఈటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా ఈ మీటింగ్ అసలు రావాల్సింది అనుకోకుండా ఒక సడన్ మీటింగ్ రావటం మూలాన విద్యాసాగర్ రెడ్డి గారు ఈ మీటింగ్కి అటెండ్ కాలేకపోయారు. వారి సహకారం కూడా ఉంది. దీంట్లో మాకు జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, డిఈఓ గారు, జూనియర్ కాలేజ్ ఆర్ఐఓ అండ్ డివిఓ గారు వీరందరూ కూడా సహకరించినందుకు మీ ద్వారా వారందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సో ఒక మంచి ఉద్దేశంతో ఈ సొసైటీ ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ ఒక్కసారే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఏదో రకమైనటువంటి ఒక స్పోర్ట్స్ యాక్టివిటీని నిర్వహించాలని చెప్పేసి సొసైటీ సభ్యులు నిర్ణయించడం జరిగింది. సో ఇది ఒక రెగ్యులర్ అండ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఈవెంట్తో స్టార్ట్ అవుతుంది. సో ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి యాక్టివిటీస్ మన ముందు చేస్తూ ఉంటాం. ఇప్పుడు దీంట్లో మేము కండక్ట్ చేస్తున్నటువంటి స్పోర్ట్స్ కబడ్డీ, ఖోఖో, బాస్కెట్బాల్ అండ్ వాలీబాల్ అండ్ బాక్సింగ్. సో దీంట్లో మనం ప్రత్యేకంగా వారికి సమకూర్చాల్సినటువంటి స్పోర్ట్స్ అవైతే ఏం లేవు. కానీ ఇటీవల ప్రకృతి ప్రకోపం వల్ల అనాథలైన ఖమ్మం వరద బాధితుల కోసం నిజామాబాద్ రైస్ మిల్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30 క్వింటాల సన్నబియ్యంను జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వాహనంలో జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ సమక్షంలో ఆహార ధాన్యాన్ని పంపించారు. దీని విలువ 15 లక్షలు ఉంటుందని చెప్పారు. వరద ఆపదలో ఉన్న వారికి నిజామాబాద్ రైస్ మిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బియ్యాన్ని సేకరించి బాధితులకు తమ వంతు సహాయకంగా బియ్యాన్ని అందించడం జరుగుతుందని రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు దయానంద్ గుప్తా తెలిపారు. ప్రతి ఒక్కరూ స్పందించి వారి వంతుగా సహకారాన్ని అందించి ఆపదలో ఉన్న వారికి చేయూత అందించాలని కోరారు. తెలంగాణలో కురిచిన వరద తుఫాను వల్ల ఖమ్మం జిల్లాలో వచ్చిన వరదలకు అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై అక్కడ కొంతమంది ప్రజలకు నిత్యావసర వస్తువులు అయితేనేమి ఇతరత్ర వసతులు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము మా నిజామాబాద్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మరియు నిజామాబాద్ జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనము 300 క్వింటాళ్ళు రైస్ను సేకరించి ఆ బాధితుల సహాయార్థము ఖమ్మం జిల్లాకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మా స్టేస్టు సిరాజ్ కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ కల్పించి వారికి అందించడానికి ఈరోజు మేము అక్కడికి వెహికల్ను పంపించడం జరిగింది. అక్కడ సహాయార్థం వారందరికీ ఈ రైస్ అక్కడ కలెక్టర్ గారు రిసీవ్ చేసుకొని అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి పంపాలని చెప్పి వాళ్ళకి పంపిణీ చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో మా మిల్లర్స్ అందరు కలిసి 300 క్వింటాల రైస్ 1500 బ్యాగులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓవర్ నైట్ లో కోటీశ్వరులు కావాలన్న ఆశ సభ్యత్వం ఇచ్చేది వారే, మోసపోయేది వారే. బిట్కాయిన్ వ్యాపారంలో కొందరు అధ్యాపకులు. భావి భారత నిర్మాతలను తీర్చిదిద్దేవారు ఉపాధ్యాయులే. ఉత్తమ అధ్యాపకులకు పురస్కార సన్మానం. 30 మందిని సత్కరించిన మండల విద్యాశాఖ అధికారి. భక్తి శ్రద్ధలతో నవరాత్రి వేడుకలు జరపాలి. మండపాలలో పూజలు నిర్వహించి అన్నదాన శిబిరంలో పాల్గొన్న ధన్పాల్.
డాగ్ హౌండ్ మృతికి సంతాపం. పోలీస్ బ్యాన్ మధ్య అంత్యక్రియలు, నివాళులు అర్పించిన సిబ్బంది. వినియోగదారుడి పట్ల శాపంగా మారిన విద్యుత్ మీటర్, నెలకు 2700 బిల్లు, తప్పిదం తెలుసుకున్న విద్యుత్ శాఖ. మీటర్ రావాలి, అక్రమాలకు చెక్ పెట్టాలి. మేధావుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.